ఫస్ట్ టైం తనని చూసినప్పుడు అన్ని స్టోరీస్లో ఉన్నట్టే చాలా రొటీన్గా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే ఫీలింగ్ లోపల నుంచి సిగరెట్ పొగల తన్నుకొని వచ్చేసింది. ఓటోకు వచ్చిన ప్రతి వాడు ఓటు వేస్తాడో లేదో తెలియదు, కానీ 18 ఇయర్స్ వచ్చినా రాకపోయినా ఈ లవ్ అనే ఫీలింగ్ వస్తే మాత్రం అందరూ డైలీ గోల్స్కి రెస్ట్ ఇచ్చేసి బద్ధకాన్ని పక్కన పెట్టేసి ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పేసి అమ్మాయిని ఇంప్రెస్ చేయడమే ధ్యేయంగా మార్చేసుకుంటాం. మన ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ మన మంచికే సీరియస్గా ఒక మాట అంటే అర్జున్ రెడ్డి కన్నా ఎక్కువ వైలెంట్గా రియాక్ట్ అవుతాం. కానీ ఎందుకో నచ్చిన అమ్మాయి సీరియస్గా చూసినా చీ అన్నట్టుగా చూసినా సిగ్గు లేకుండా నా వేసుకుంటాం. బద్ధశత్రు ఇంటికి వెళ్ళి తొడగొట్టడానికన్నా నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేయడానికే ధైర్యం ఎక్కువ కావాలని నా ఉద్దేశం. కానీ ధైర్యం చేసి ప్రపోజ్ చేశాక కిడ్నీలో స్టోన్స్ క్లియర్ అయ్యి యూరిన్ పాస్ అయినంత రిలీఫ్ ఉంటుంది. సీరియస్గా ఐఐటీలో గోల్డ్ మెడల్ వచ్చినారా అనే ఆనందం అమ్మాయి ఓకే చెప్తే వచ్చేస్తుంది. జియో సిమ్ని లాంచ్ చేసిన అమ్మానిలా జీవితంలో ఏదో సాధించామనే ఫీలింగ్ జస్ట్ అమ్మాయి ఓకే చెప్తేనే. లవ్ అనేది నాకు తెలిసి బబుల్గం లాంటిది, నోట్లో వేసుకోగానే తీయగా ఉంటుంది. కాసేపు నమలగానే చెప్పబడిపోయి ఏదో యాటిట్యూడ్ కోసం మెయింటైన్ చేయాలి తప్ప. ఆరు నెలల క్రితం మార్నింగ్ వాక్తో స్టార్ట్ అయిన మా లవ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి వచ్చేసరికి చల్లబడిపోయింది. బేసిక్గా తనకి పొగరెక్కువ, నాకు అహం ఎక్కువ, సో మా మధ్య మాటలు తక్కువ, గొడవలు ఎక్కువ, కానీ ప్రేమ మాత్రం గుడ్ మార్నింగ్ బేబీ. నిన్న కాఫీ డేకి ఎందుకు రాలేదు? అద్దా, మీటింగ్ కొంచెం డ్రాగ్ అయింది అందుకే కుదరలేదు. అంటే కనీసం ఆ ముక్క మెసేజ్ చేస్తే నేను అక్కడ పిచ్చన్న కొడుకులో వెయిట్ చేసేవాడిని కాదు కదా. చిల్, ఎందుకు అలా తోక తొక్కిన కుక్కలా అరుస్తున్నా? వాట్, అంతేలే, హచ్చు కుక్కలా వెంటబడ్డాను కదా అందుకే తోక తొక్కాను మూతి నాకానని ఏదైనా అంటావు. హలో, ఎక్కువ రియాక్ట్ అవ్వకు, రావడం కుదరలేదని చెప్తున్నాను కదా. లైట్ తీసుకో, ఎక్కువ చేయకు. చూడు, నువ్వు రానందుకు నేనేం అనట్లేదు. అరే, అన్నిసార్లు అందరికీ కుదరదు, ఐ డూ అగ్రీ, కానీ అట్లీస్ట్ ఒక కర్టెసీ కోసం కమ్యూనికేషన్ అయినా చేయాలి కదా. అరే, నిన్న మీటింగ్లో పడి టైం చూసుకోలేదు, మీటింగ్ అయ్యాక చెప్దామనుకున్నా. సర్లే, అర్థం చేసుకుంటావు కదా అని చెప్పలేదు. నాకేం తెలుసు నువ్వు ఆ మాత్రం కూడా అర్థం చేసుకోవని. అర్థం చేసుకున్నావు కాబట్టి అరుస్తున్నాను, లేకపోతే నువ్వు ఇస్తున్న ఇంపార్టెన్స్కి ఎప్పుడో నేను పక్కన పెట్టేసి. హా, పక్కన పెట్టేసి? Are you trying to break up with this silly reason? Ante nenu okka roju rakapothe inta godava? Are, why are you not even trying to understand my feelings here? Nu raanadu nenu baadha padatledu. Kanisa nu raavadam ledani okka message. Okka message kuda cheyaleni chudu. And ippudu kuda sorry kuda cheppalanipinchatledu neeku. Nu nannu granted ga teeskuntunnam. That's what I'm more worried about. At least I deserve a sorry. Yeah. Enough. యాక్చువల్గా ఇప్పుడు సారీ చెప్పాల్సింది నువ్వు.
నన్ను అర్థం చేసుకోకుండా మళ్ళీ నా మీదే అరుస్తున్నావు? యూ కెన్ ట్రీట్ మీ లైక్ యు స్లేవ్ ఓకే? ఇప్పుడే ఇలా ఉన్నావంటే ఐ థింక్ ఇట్స్ బెటర్ టు స్టాప్ అవర్ రిలేషన్షిప్ హియర్ ఇట్ సెల్ఫ్. నాకు అదే అనిపిస్తుంది. ఐ థింక్ ఇట్స్ బెటర్ టు మూవ్ ఆన్. ఐ కాంట్ స్టే ఈవెన్ ఫర్ ఎ సెకండ్ వేర్ ఐ డోంట్ గెట్ ఎనీ ఇంపార్టెన్స్. బై. చెప్పమ్మా. నేను కాదురా, నువ్వే చెప్పాలి. రేపు నువ్వు వెళ్ళి అమ్మాయిని చూడకపోతే ఎల్లుండి వచ్చి నాన్నే నేను తీసుకెళ్తానంట. ఏ నాన్న వస్తున్నారా? మా ప్లీజ్ అమ్మా, నాకు ఇష్టం లేదన్నాను కదా. ఎందుకు ఇష్టం లేదో నువ్వే చెప్పచ్చు కదరా మీ నాన్నకి. ఆయన వస్తున్నారుగా. మా ప్లీజ్ అమ్మా, నాన్నగారు రాకుండా నువ్వేదన్నా చెయ్యి. నా వల్ల కాదు కొడుకు, నువ్వే నా మాట వినట్లేదు. ఆయన ఎందుకు వింటారు? మా నన్ను ఏం చేయమంటావు? చూడరా, కేవలం మీ నాన్నగారి మీద గౌరవంతో నీ ఫోటో చూడకుండానే అమ్మాయిని చూసుకోవడానికి రమ్మన్నారు. వెళ్ళి చూసా కూడా నీకు నచ్చకపోతే అదే విషయం మీ నాన్నగారికి చెప్పేయి. మా రే, అమ్మాయి హైదరాబాద్ లోనే ఉంటుంది. నీకు ఈ ఫ్యామిలీ ఫార్మాలిటీస్ కూడా అక్కర్లేదు. ఏదో సరదాగా వెళ్ళి ఫ్రెండ్లీగా కలు. నచ్చితే ఓకే, నచ్చకపోతే పర్వాలేదు. నాన్నగారి గౌరవం కాపాడరా. అయితే రేపు వెళ్ళి అమ్మాయిని చూడాలంటావు, తప్పదా? తప్పదు. నువ్వు ఎక్కువ బతమాలించుకోకుండా బుద్ధిగా వెళ్ళు. నువ్వు వస్తున్నావని వాళ్ళకి చెప్పేశాం. సర్లే అమ్మా, రేపు అమ్మాయిని కలవాలా? కలిసి నేను నచ్చలేదంటే మళ్ళీ నాన్నకి ఏదో ఒకటి రీజన్ చెప్పాలి. తనకే నేను నచ్చలేదనిపించాలి, ఏదో ఒకటి చేయాలి. ఎవరమ్మా నువ్వు? నన్ను దొగులుకున్నావు. మొహం కూడా చూడకుండా పెళ్లి చూపులా? నేనే సినిమాలో చూసి వెటకారంగా అనుకున్నా, రియల్గా ఎప్పుడూ వినలేదు. కలవంగానే నచ్చలేదని చెప్పేస్తా. మిస్టర్, మొహం కూడా చూడకుండా పెళ్లి చూపులకు వచ్చావంటే నీ అంత వేస్ట్ గాడు ఇంకొకడు ఉండడని చెప్పేస్తా. ఇలా చెప్పేద్దా. పంపిస్తున్నానండి. ఏంటి పప్పుగాళ్ళలా ఉన్నాడు? నాన్నగారు వెళ్ళమన్నారు అంటాడేంటి? సో మనం డామినేటివ్గా మాట్లాడచ్చు, తొక్కి పడద్దాం.
ఎవరు? హాయ్, పెళ్లి చూపులు లాన్లో చేశారేం చేశాను, అక్కడ వెయిట్ చేయండి, ఐ విల్ జస్ట్ కమ్. ఎక్స్క్యూజ్. కమ్ ఆన్ కోకిల, యు కెన్ డూ దిస్. సెట్ కాన్సెప్ట్ అవడగానే పెట్టాడు, కానీ ఇది హార్మోన్ ప్రాబ్లమో తెలీదు, నిజంగా ఉందో లేదో తెలీదు. బాగుందండి సెటప్. పెళ్లి చూపులంటే ఇంట్లో సోఫాలో కూర్చొని పెద్దల గోలది లేకుండా బాగుంది, మంచి డేట్లా ఉంది. సారీ, ఐ మీన్ నైస్ క్యాచప్ లైక్ ఫీల్స్, సో ఇట్ ఫీల్స్ గుడ్. యు గాట్ మీ రైట్? యా 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 ఐఎమ్ కమల్. అదేంటి వా కమల్? నథింగ్ అండి, ఏదో చిన్న వైబ్రేషన్ అంతే. అబ్బా, ఏంటి మగధీర టచ్లో ఫీల్ అయ్యారా? అంత ఫిల్మీ ఏం లేదులేండి. మరి ఎందుకులేండి లీవ్ ఇట్? ఇంతకీ మీ పేరు చెప్పలేదు. నా పేరు తెలియకుండానే మీరు పెళ్లి చూపులకు వచ్చేసారా? అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్, ఏదో మా ఫాదర్ బలవంతం చేసి పంపిస్తే వచ్చానండి. ఐ రియలీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ యూ. అయితే ఓకే, ఐఎమ్ కోకిల. కోకిల ఓల్డ్ నేమ్? బట్ నైస్ నేమ్. థ్యాంక్ యూ. మీకు నా గురించి ఏమైనా చెప్పారా? నా గురించి మీకు తెలియదేమో, కానీ నాకు మీరు ముందే తెలుసు. వాట్? ఏం మాట్లాడుతున్నారండి? హ్మ్ రే కమల్, బుక్ అయిపోయావరా?